ద్వితీయోపదేశకాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మొదట్లైన యశూరును దేవుణ్ణి పోలినవాడు ఎవడును లేడు యశూరును అంటే ఇస్రాయల్గా ఉన్న ఇంకొక పేరు అనుకోవచ్చు దేవుణ్ణి పోలినవాడు ఎవడు లేడు అని డైరెక్ట్గా దేవుడే మాట్లాడిన మాటది అనేకసార్లు నా వంటి వాడు లేడు నా వంటి దేవుడు లేడు నన్ను పోలినవాడు లేడు అని దేవుడు చెప్పుకుంటాడు భక్తులు కూడా ఈ గ్రంథంలో చాలాసార్లు నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు అని రాస్తారు ఈరోజు నేను యాక్చువల్గా సాతాన్ కోసం చెప్పాలనుకుంటున్నాను ఈ వచనం సూట్ అవ్వదు కానీ ఒక కోణంలో సూట్ అయింది నేను ఈరోజు ఓన్లీ సాతాన్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను అది ఎందుకో సెట్ అయ్యేది కాదు ఈ వచనం నాకు నాకు సెట్ అయింది ఎలా సెట్ అయింది అంటారేమో నిజంగా దేవుణ్ణి పోలినవాడు ఎవ్వడు లేడు ఒకవేళ ఉంటే వాడి సాతానే ఈ మాటసారి అబద్ధం చేసుకోకండి చిన్న చిన్న ఉదాహరణ చెప్తారు మన దేవుడు యోధాగోత్రపు సింహం అవునా సింహం డౌట్ ఏం లేదు పేద్రే అంటాడు అపవాద గర్జించు లాగా ఎవరిని మింగుదామా పోల్చాడా రెండు సమానమైన కొంచెం యేసుక్రీస్తు అంటాడు నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది అదే యేసుక్రీస్తు అంటాడు సాతన కోసం ఇప్పుడు ఈ లోకాధికారి వచ్చి చున్నాడు ఇప్పుడు ఈ లోకాధికారి వచ్చి చున్నాడు ఏసుకి క్రీస్తు అనే పేరుంటే వాడికి క్రీస్తు విరోధి అనే పేరుంది క్రీస్తుకి విరోధం చేయడానికి సమానంగా సరిపోయేవాడు ఎవడన్నా ఉంటే వీడే దానికి అర్థం మన దేవుళ్ళంటోడి అని నేను చెప్పట్లేదు మన దేవునితో పోల్చుకున్నప్పుడు ఈయన పాజిటివ్ అయితే వాడు నెగిటివ్ ఈయన యోధాగోత్రపు సింహం నీతి మంతుల్ని కాపాడడానికి వాడు గర్జించి సింహం నీతి మంతుల్ని చంపడానికి కానీ పోల్చబడ్డాడే లేదా పోల్చడానికి సరిపోయాడు దేవుడు ధనానికి తనకి దాసులుగా ఉండలేరు అంటూ ధనాన్ని ఎలా తనతో పోల్చుకున్నాడో అలా బైబిల్లో కూడా చాలాసార్లు దేవుణ్ణి అనుసరించేవాడు దేవుని కుమారులు సాతాన్ని అనుసరించేవాడు వాడి సంతానము అని రాయబడింది చాలాసార్లు దేవుని పక్కన వాడిని పెట్టి చాలా విషయాలు రాయడం జరిగింది ఈరోజు ప్రసంగంలో దేవునికి సాతానికి ఉన్న పోలికలు జస్ట్ దేవునికి సాతానికి ఉన్న పోలికలు ఏ విషయంలో పోల్చచ్చు పాజిటివ్ నెగిటివ్ అనమాట పోలిక అంటే అది ఈయన అన్ని విషయాలు ఎంతో మంచోడు అనుకో వాడు ఎంతో చెడ్డాడు అనమాట మధ్య రకంగా మనలాంటి వాళ్ళు ఉంటాం చాలా మంచోడు దేవుడు చాలా చెడ్డోడు శాతాను మధ్యలో మనుషులు ఉంటారు మేడం కొంచెం మంచోళ్ళు కొంచెం చెడ్డోళ్ళు కొంచెం కొంచెం మంచోళ్ళు పర్లేదు మంచోళ్ళు అన్నట్టు ఉంటారు పర్లేదు చెడ్డోళ్ళు అన్నట్టు ఉంటారు కానీ మంచితనంలో ఉన్నతమైన శిఖరం ఆయన అయితే దారుణమైన పాతాలం వాడు అవుతాడు అలాగ నేను పోల్చాలనుకుంటున్నాను తలం వస్తే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం రైట్ యశురువును నిన్ను పోలినవాడు నీ దేవుని పోలినవాడు ఎవడును లేడు అనే మాటను మనం చూసాం అయితే దేవుడి యొక్క దేవుని యొక్క వ్యతిరేక కోణంలో దేవునితో పోల్చదగిన వాడు వాడు ఉంటే సాతాను అతను మన శత్రువు మన శత్రువుని మనం అంచనా వేయగలిగినప్పుడే మన శత్రువు బలాన్ని మనం తెలుసుకున్నప్పుడే వాడిని జయించడానికి అవకాశాలు మనకు ఉంటాయి మన శత్రువుని తక్కువ అంచనా వేసినప్పుడు లేదా వాడి తెలివితేటలు మనకు తెలియనప్పుడు ఈజీగా వాడి దగ్గర మనం ఓడిపోతాం మన శత్రువు గురించి మనకు చాలా సంగతులు తెలుసు అయితే ఈరోజు ఇంకొన్ని సంగతులు సాతాన్ గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఎందుకు దేవునితో వాడు పోలిక అంటే ఎప్పుడు దేవుణ్ణి వాడు ఫాలో అవుతూ ఉంటాడు మళ్ళీ ఈ మాట కూడా మీకు ఇబ్బందిగా ఉండొచ్చు ఇప్పుడు దేవుడిని సాతాన్ని ఫాలో అవుతాడా అవుతాడు మనుషులందరికన్నా భక్తులందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి సాతాన్ని ఫాలో అవుతాడు దేవుడి ప్లాన్లు అనుసరిస్తాడు దేవుడు ఆలోచనలను అనుసరిస్తాడు దేవుడిని ఉన్నది ఉన్నట్టుగా ఇమిటేట్ చేయడానికి అనుసరించడానికి వాడు శత విధాలా ప్రయత్నిస్తాడు అందులో మొట్టమొదటిది పరలోకం ఉంది పరలోకంలో కోటాను కోటలు దేవదోతలు దేవుడిని ఆరాధిస్తున్నారు ఒకే సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడు అందరూ ఆరాధిస్తున్నారు ఎవ్వరు ఎప్పుడు కనీసం సింహాసనం మీద ఉన్న వాడిని చూద్దామనే ధైర్యం కూడా చేయలేదు హలెయ ఆయన తేజస్సు ఆయన మహిమ ఆయన సృష్టి అంతా చూసి ఎలాంటి వాడికి దగ్ దరిదాపుల్లో ఉంటే చాల్రా బాబు భాగ్యం అనుకున్నారు అందులో కొంతమందికి బహుశా ఎప్పటికైనా ఇతన్ని చూస్తే బాగున్ను అనిపించవచ్చు కానీ ఒకే ఒక్కడికి అతన్ని పక్కకు లేపేసి మనం కూర్చుంటే ఎలా ఉంటుంది అని అనిపించింది దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు వీడు ఫాలో అవరు కదా నేను చెప్పిన అది దేవుడు సింహాసనం మీద కూర్చుంటే వీడు అనుకున్నాడు ఇతనే నా సింహాసనం మీద కూర్చున్నది ఏ మేము కూర్చోలేమేంటి మాకేం తక్కువ నాకేం తక్కువ ఇంతమంది నా మాట వింటున్నారు ఇందులో నేను ఒక అభిషేకించబడిన కిరూపుని నాకంటూ చింత అందం ఉంది ఇంత సౌందర్యం ఉంది ఇంత బలం ఉంది నాకంటూ ఇంత బలగా ఉంది నేనెందుకు సింహాసనాన్ని ఆక్రమించుకోకూడదు అని అనిపించ మనలో ఎవరైనా జగన్ను పక్క తప్పించి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకున్నారా మన వాళ్ళు ఎవరైనా సడన్గా ఎలాంటిది అంటే నిజం తక్కువని బయటపద్దమాట మళ్ళీ ఎవరైనా జగన్ ఏదోలా పక్క తీసి మన జాతరకు అనుకున్నామా పోనీ మన ఎమ్మెల్యే గురించి అనుకున్నామా ఎలాగైనా మన చంద్రశేఖర్ రెడ్డిని లేదంటే ఎవరు దొరబోగారా మన ఎమ్మెల్యే దొరబగారిని జాగ్రత్తగా పక్క లాగేసి మనం ఎమ్మెల్యే అయిపోతుంది ఎవరని అనుకున్నాం పోనీ పోనీ మన ఊరి ప్రెసిడెంట్ గురించి అనుకున్నామా అనుకోలేదు ఎవరనుకుంటారు జగన్న పక్క తప్పిద్దామని చంద్రబాబు నాయుడు అనుకోగలరు మనం ఎవరు అనుకోలేము ఆ సామర్థ్యం ఉన్నవాడు ఆ సర్కిల్ ఉన్నవాడు లేదా దానికి దగ్గరగా ఉన్నవాడు ఎవడో తప్ప ఎవడబడతాడు అనుకోలేడు ముఖ్యమంత్రి కూర్చీకి మరి దేవుడు కూర్చునే కూర్చొని లాక్కుందాం అని అనుకున్నాడు అంటే పాల్స్ తగినోడాడు చిన్నోడు కాదు సామాన్యమైనడు కాదు దేవుడు కూర్చున్నాడు మనం ఎందుకు నుంచుని ఎగురుతూ ఆరాధన చేయాలి నేను కూడా అక్కడ కూర్చుంటే మన బ్యాచ్ అంతా నువ్వు ఎంత గొప్పడు ఎంత గొప్పడు నువ్వు ఇలాంటి వాడు ఎలాంటి వాడు అని పొగిడితే బాగుంటుంది అని అనిపించింది దేవుడి సింహాసనం లాక్కోవడానికి ట్రై చేశాడు కాకపోతే ఫీల్ అవుతాడు అంతే దేవుడికి వాడికి తేడా ఏంటంటే దేవుడు ఏం చేస్తే అది వీడు చేయాలనుకుంటాడు దేవుడు ఎక్కడుంటే వీడు అక్కడ ఉండాలనుకుంటాడు దేవుడు ఏం కోరుకుంటే దాన్ని లాక్కుందాం అనుకుంటాడు కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతుంటాడు అని అనుకోవడం కూడా తప్పే వాడు కూడా సక్సెస్ అయిన సందర్భంలో నేను నెమ్మదిగా వెళుతంటే వాడు ఎలాంటి వాడో వాడు ఎంత గొప్పవాడో ఎంత సామర్థ్యం కలిగినోడో ఎంత తెలివైనడో అర్థమవుతుంది అప్పుడే మన మీద ఎంత బాధ్యత ఉంది మన వాడితో పోరాడడానికి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలనేది మనకు అర్థమవుతుంది హలో ఫస్ట్ విషయం చెప్పాను దేవుడు సింహాసన ఆసినుడు వీడు కూడా సింహాసనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు రెండోది వాడు సింహాసనం మీద ఉన్న దేవుడు సింహాసనం మీద ఉన్న తర్వాత ఆయన సృష్టిని చేసి ఈ సృష్టి అంతటికీ ఆధిపత్యము గలవానిగా ఆదాము అవ్వాలని చేసి ఏదైనా వనంలో పెట్టి వాళ్లతోనే ఉండాలనుకున్నాడు వీళ్ళు నా సొంతం అనుకున్నాడు నా మాట వింటూ నేను చెప్పిన ప్రకారం జీవించాలనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పండు తినద్దు ఇగో ఈ పళ్ళు ఇవన్నీ తినండి మీరు ఎలా వ్యవసాయం చేసుకోండి మీకు ఎలా నీళ్ళు వస్తాయి నేను ఇలాంటి ఇలాంటి టైంలో వస్తాను మనం మాట్లాడుకుందాం అని దేవుడు తన ప్రేమ చొప్పున ఆదాము అవల్ని కలగజేసుకుంటే వీడు ఫాలోవర్ కదా వీడు కూడా ఏ దేవుడికి సంబంధించిన వాళ్ళ కింద ఉండాలి ఎళ్ళు మనకు సంబంధించిన వాళ్ళ కింద మార్చుకుందాం ట్రై చేశాడు సింహాసనం వర్కౌట్ అవ్వలేదు కానీ మానవుడు వర్కౌట్ అయ్యాడు సింహాసనం సాధించలేకపోయాడు కానీ మనిషిని సాధించగలిగాడు దేవుడు వద్దన్న పని దేవుడు కోరుకున్న మనుషులతో చేయించి ఇప్పుడు అన్నాడు చూసావా వీళ్ళు నా మాట అన్నారు కాబట్టి నా వాళ్ళు నా వాళ్ళు వాడి వాళ్ళు అని అవగానే వీళ్ళ మహిమంతా పోయింది మరణం వచ్చింది ఆకలి వచ్చింది ఏడుపు వచ్చింది భయం వచ్చింది రోగాలు వచ్చినాయి స్వార్థాలు వచ్చినాయి ఇంక ఒకటి కాదు ఆ ఏదైన తోటలో దేవుని క్రింద ఉన్నంతకాలం ఏ ఇబ్బంది లేనిది ఒక్కసారి వీడి దగ్గరికి వచ్చేసరికి జీవితం అంతా మారిపోయింది సాతాను గెలిచాడా ఓడిపోయాడా చెప్పండి ఏం పర్లేదు గెలిచాడని చెప్పినంత మాత్రాన అంత ఫీల్ అయిపోయేది ఏం లేదు అండ్ మనం కూడా గెలిపించిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు ఏమీ పెద్ద ఆదాం దగ్గర గెలిచేయడం చెప్పుకోవడానికి మనం ఏం ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు అర్థమైందా సాంతాన్ని గెలిచాడు సింహాసనం దగ్గర ఓడిపోయాడు కానీ భూమి దగ్గర గెలిచి భూమి మీద ఆధిపత్యాన్ని సంపాదించుకున్నాడు పోల్చొద్దా మరి భూమిని వాడి దగ్గరే భూమి లాగేసుకుంటే చిన్నవాడ వాడు ఏమైనా సామాన్యుడు ఏమైనా సాంతా గురించి చిన్న చిన్న కథలు చెప్పేస్తారు మనవాళ్ళు యేసు ప్రభు తలచత కొట్టేశాడు కదులుతుందంటే వాడు పెద్ద విషయం తోకదిలేవాడు కాదాడు అంటే భూమి పట్టిపోయాడు సృష్టి అవత్తు భూమి కాదు మళ్ళీ సృష్టి యావత్తు వాడి స్వాధీనం దగ్గరికి పోయింది ఇది నెంబర్ టూ సింహాసనం దగ్గర ప్రయత్నించాడు సింహాసనం మీద దేవుడు కూర్చుంటే వీడు కూర్చుందాం అనుకున్నాడు ఫాలో చేశాడు మనం లేదు భూమి మీద ఆధిపత్యం మనుషుల మీద ఆధిపత్యం దేవుడికి ఉంది దాన్ని వీడు ఫాలో అయ్యాడు వెనకాల వెళ్ళి దాన్ని లాక్కుందాం అనుకున్నాడు మనం ఎందుకు రాకూడదని వాడు సంపాదించాడు నెంబర్ త్రీ వాడు చేయగలిగాడు దేవుడు అద్భుతమైన బోధకుడు యోగు గ్రంథంలో అంటాడు కదా యహోవా నీ వంటి బోధకుడు నిన్ను పోలినవాడు ఎవడు హలెలుయా ఏమన్నాడు నీలాంటి బోధకుడు ఎవడు ఉండడు ఎందుకంటే నువ్వు బోధిస్తే మనుషులు మారిపోతారు నువ్వు బోధిస్తే మనుషుల జీవితాలు మారిపోతాయి మనుషుల మతాలు మార్చేసుకుంటారు నీ వంటి బోధకుడు ఎవరు ఇప్పుడు సాతాను ఎలా అంటాడు ఫాలోవరు దేవుడు బోధకుడు అయ్యాడు కదా నిజంగానే బోధ కూడా అబ్రాహంతో మాట్లాడాడు ఇసాక్తో ఎకబుద్దులు అందరితోనూ దేవుడు ఏది బోధిస్తే దానికి వాళ్ళు లోపడ్డారు వాళ్ళు సాధించగలిగారు ప్రభు చెప్పినాయి ఈసారి వీడు మొదలుపెట్టాడు బోధలు మీకు తెలుసా ప్రస్తుతం ప్రపంచంలో మూడు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు మూడు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు అంటే దేవుని బోధ విని ఇదే నిజం అనుకుని మూడు వందల యాభై కోట్ల మంది ప్రభులకు వచ్చారు ఇందులో మూడు వందల కోట్ల మందికి వాడు బోధకుడై పక్క తప్పించారు ఎవరు గెలిచారు చెప్పండి సార్ జనాభా ఎనిమిది వందల కోట్లండి అందులో మూడు వందల యాభై కోట్ల మందిని దేవుడు మాట్లాడి తీసుకొచ్చాడు పక్కగా పక్కగా తీసుకొచ్చిన వాళ్ళు ఓ మూడు వందల కోట్ల మందిని వాడు బోధించి పక్కకు తీసుకుపోయాడు దేవునితో పోల్చదగిన బోధకుడు వాడు దేవుడు మనుషుల్ని సత్య మార్గంలో పెట్టే బోధకుడు అలాంటి బోధకుడు ఎవడలేడు మనుషుల్ని దుష్ట మార్గంలో పెట్టగలిగిన బోధకుడు సాతాను అంత సామర్థ్యం కలిగిన బోధకుడు కూడా ఎవడలేడు ఈరోజు రోమన్ క్యాథలిక్ సెవెంత్ డే యహో సాక్షులు మార్మన్స్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు సాతాను సృష్టించిన బోధలు సాతాను సృష్టించిన బోధనలు పట్టుకుని ఆ బోధల్ని బోధించడానికి వాడు మనుషుల్ని పంపించే వాడు జీతాలు ఇచ్చి వాడు ఆస్తిపాస్తులు ఇచ్చి వాళ్ళ చర్చలు ఎంత అందంగా ఉంటాయో తెలుసా మన చర్చలో బూజులు పట్టేసి మన చర్చలో పాకలేసుకుని ఉండవు మీరు ఎక్కడికైనా వెళ్ళి దుర్బోధ చర్చలు చూడండి పలానా ఏరియాలో ఉన్న దుర్బోధ చర్చి బాగాలేదు అనడానికి ఉండదు మన చర్చల్లో అంటే దేవుని వాక్యం నిజంగా బోధించబడుతున్న చర్చస్లో పెద్ద చర్చలు ఉండొచ్చు బాగున్న చర్చలు ఉండొచ్చు బాగులేని చర్చలు చాలా ఉండొచ్చు కానీ వాడి బోధ జరిగే చర్చుల్లో ఒక్క చర్చి కూడా అందంగా ఉండకుండా ఉండదు ఒక్క చర్చి కూడా స్లాబ్ కానీ చక్కని ఎలివేషన్ కానీ ఒక మంచి అందంగా మళ్ళీ దానికి పెద్ద కాంపౌండ్ వాళ్ళు ప్లేసు జనరల్గా మనం ఎలా ఉంటుందో ఒక సెంటున్నారు తీసుకుని శుభ్రంగా ఇరికించుకుని కడిగేసుకొని సందులోకి కప్ప కూడా దూరకుండా కట్టుకుంటాం ప్లేస్ లేక వాళ్ళది ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు చర్చ్ కాంపౌండ్లో పెట్టుకుంటారు ఖాళీ అంత ఉంటుంది ఎలాగా బోధకడండి వాడు మే దేవుడు బోధిస్తంటే పది రూపాయలు తీయడానికి వందకి ఏడుస్తారు వాడు బోధిస్తే ఆస్తి అమ్మిత్తారు ఎవడు ఆలోచిద్దాం మామూలుగానే మనం దేవుడు పార్టీ లేండి ఎలా చెప్పుకుంటాం మంచిది కాదు కానీ వాడు గొప్పడని కాకపోతే మరి జరిగిన వాస్తవం మాట్లాడుకోవాలి వాస్తవానికి ఎవడైనా ఆశ తమ్మిత్తామా ఎవరన్నా పోనీ మీరు ఎవరైనా నేను గట్టి ప్రసంగం చేసి బాగలగొట్టానండి పగలగొట్టేసాను మీకు రెండు ఎకరాలు ఉంది ఏమండి పాస్టర్ గారు మీ పరిచయం చేయండి అరకరం మీరు అమ్మేసుకుని ఏ రేటుకు వస్తే రేటుకి మీరు తీసుకోండి అని ఎవడని ఇస్తాడా అసలు కనీసం కవలికి లేవు గబుక్కుని నవ్వితే నేను కానీ మీటింగ్ అయిన తర్వాత అమ్మ ఇవ్వని అడుగుతానే అలా ఉండిపోయి మరి బొమ్మలాగా వాళ్ళు ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా గొల్లపాలెంలో బ్రహ్మం చర్చ్ ఉంది ఉత్తిన ప్రసంగం చేసాడు అంతే కూతురు ఉందండి పెళ్లి చేయాల్సిన కూతురు ఎకరం అమ్మేసి ఎనభై లక్షలు ఇచ్చాడు చర్చికి పాస్టర్ గారు ఎనభై లక్షలు తీసుకుని చర్చి కట్టుకోండి అని ఎవడు గొప్ప బోధకుడు ఎవడు గొప్ప బోధకుడు దేవుడు మనుషుల్ని మార్చే బోధకుడు అయితే మనుషుల్ని చెడగొట్టడానికి వాడికన్నా సామర్థ్యం కలిగిన బోధకుడు ఇవ్వడం లేడు అన్నీ తెలిసిన వాళ్ళని పొట్ల పడేస్తాడు అండి వాడు అన్నీ తెలిసిన వాళ్ళని కూడా అంతా వచ్చిన వాళ్ళని కూడా సింపుల్గా దారి తప్పించేస్తాడు మొన్న ఒక బ్రదర్ గురించి ఉన్నాను ఎన్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా కాకినాడలో అటెండ్ అవుతుంది నేను చూస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు వాక్యం నాలుగు సంవత్సరాల నుంచి కనపట్టలేదు తను కనపడకపోతే ప్లంబర్ ఫ్రెండ్ అనమాట నేను తను అడుగుతున్నాను ఎందుకు మాటల్లో తను ఎలా ఉన్నాడండి మీటింగ్స్కి వచ్చేవాడు కదా మీతోని అంటే మనోడు సైడ్ అయిపోడండి అన్నాడు సైడ్ అయిపోవడం అంటే ఏంటి అని ఓ రెండు సంవత్సరాల నుంచి అంట శుక్రవారం సాయంత్రం శుభ్రంగా వంట చేసుకుని శనివారం రాత్రి సేకరపడేదాకా మళ్ళీ వంటలేదు శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చేయడం మళ్ళీ శనివారం సాయంత్రం దాకా ఇంటి నుంచి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు అతను వీడియోగ్రాఫర్ అనమాట అంటే బయటకు వెళితే శనివారం నాడు బయటకెళ్తే ప్రమాదం సెవెన్ త్రీలో గెలిచిపోయాడు మొన్నే పండగలు కూడా చేసుకున్నాడంట జాగ్రత్తగా అవన్నీ ఎవడో అంటే ఎవడో వచ్చాడంట ఆ ఏరియాలోకి వచ్చి నెమ్మదిగా చెప్తుంటే ఇంత గొప్ప బోధకుడు బోధించి చర్చికి మళ్ళించిన వాళ్ళు పక్క తప్పించాడు ఎవడ గెలిచాడు ఏదైనా తోటలో ఏం జరిగిందో ఇక్కడ అదే అక్కడ పెట్టుకున్నాడు ఏదైనా తోటలో ఆదామో అబ్బా చర్చి బిల్లేవర్స్ ప్రసంగం చేసి ఈయన వెళ్ళాడు ఆడొచ్చేటప్పుడు ప్రసంగం చేసి పట్టిపోయాడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రసంగాలు జరుగుతున్నాయి దేవుడు చెప్తున్నాడు చర్చిలో ఉన్నాడు అతను ఇంకొకడెవడ ఈ పాస్టర్ గారు లేని టైంలో వచ్చేసింది సర్పం అంతే ప్రసంగం చేసే పట్టుకుపోయాడు సామాన్యుడు కాదు కొన్ని చర్చెస్లో సాంతా ఇలాంటి బోధలు బోధిస్తారంటే మా వాళ్ళు ఎవరో కదలరండి మా ఓళ్ళు కొండలండి పునాదులండి తోపులని చెప్తారు అబ్బే అలాంటి వాడు వచ్చిన తర్వాత ఏమి ఉండదు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారు ఉంటే ఒకసారి వస్తారా వీడు కొంచెం ప్రేలాపణ పిలుతున్నాడు మాట్లాడతా సాంతానుని తక్కువంచినా వేయద్దు వాడు ఎవ్వరినైనా దారి తప్పించగలడు ఎలాంటి ప్రసంగికుని ద్వారా నేను పాడు చేయొచ్చు అందుకే నేను మీతో ఉంటాను నేను వాక్యం చెప్పినా సరే ఏదైనా కొత్తగా వెరైటీది చెప్పాలని మేము ప్రతి వారం అనుకుంటాం ప్రతి పాస్టర్ అనుకుంటాడంటే ఈ వారం మన వాళ్ళకి వాక్యం చెప్తే బలే ఉందరా అనుకోవాలి సర్ప్రైజ్ అవ్వాలి లేదా మారు మనసు పొందాలి లేదా ఈ ప్రసంగం దగ్గర ఈ సీన్ దగ్గర ఏడిపించేయాలని మేము అనుకుంటాం ఆ సపోర్ట్ చేయాలి కానీ జనం సపోర్ట్ కూడా ఉంటుంది కదా అవుతు కొన్నిసార్లు అవద్దు కొన్నిసార్లు అవ్వదు అంతే కానీ మంచి ప్రసంగం చేయాలని ఖచ్చితంగా అనుకుంటాం ఆ ప్రయత్నంలో బాగా ఆలోచించేస్తున్నప్పుడు సాతాను సరిగ్గా మంచి సివిల్ ఐడియా అనుకో దాన్ని నేను మీకు చెప్పాను అనుకో చూసి రేపు పాస్టర్ గారు సైడ్ అయిపోయారు రా ప్రార్థన చేయాలని అనుకోవాలి అర్థమైందా పాస్టర్ గారు సైడ్ అయిపోయారు తప్పు చెప్పారంటే అంటే ఎక్కడో తేడా జరుగుతుంది అనమాట మనం ప్రార్థన చేయాలని ఉపవాసం ఉండిపోయి ప్రభా మా పాస్టర్ గారు కళ్ళు తెరవని ప్రార్థన చేయాలి అంతే తప్ప బలేముందు ఇదేదో చాలా బాగుంది మన పాస్టర్ గారు ఇంత మా అమ్మలోడు కాదని ఇంకా పక్కన వాళ్ళు తిరగలి మా పాస్టర్ గారు చెప్పారు చెప్పారనుకో అసలు బైబిల్లో కనపడదా మాటలు తెలుసా చాలా చచ్చి ప్రసంగాలు అనుకో బైబిల్లో కనపడదు అసలు వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుని ఎక్కడెక్కడి నుంచో చెప్తారు అంత అద్భుతంగా ఉంటాయి ప్రసంగాలు జాగ్రత్త వాడు ఎవరినైనా ఎలాగైనా ట్రాప్ చేయగలడు ఏ విధంగానైనా వాడు మోసం చేయగలడు అంత ఎందుకండి అపోజిట్ అయిన పౌలు చేత స్థాపించబడ్డ సంఘాలనే గల్తీచు ఇప్పుడు కంటే అప్పుడు ఇంకా దారుణం అసలు పౌల్ని ఏమన్నా ఒక తిట్టాలని పెట్టు ఎలా అనుకుంటున్నారు ఇక్కడ ఓ చచ్చి నుంచి నలుగురు పోయారు అనుకోండి పాస్టర్ని ఏమయ్యా సరిగ్గా బోధించలేదు పోయారు అని అనాలని గల్తీ చర్చ్ బోర్డు తిప్పేశారండి సెవెన్ త్రీ అని చర్చి స్టార్ట్ చేసి వాకింగ్ చెప్పి జనాలకి బాప్తిస్మాలు ఇచ్చి అక్కడ ఫాస్ట్ని అపాయింట్ చేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత చర్చి చర్చి అంతా బోర్డు మీద సెవెన్ త్రీ అడ్వాంటేజ్ అని రాసుకొని సెవెన్ త్రీలో కలిసిపోయారు అరే ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా సాతాను అద్భుతంగా మనుషుల్ని మోసం చేసే బోధనే ఆకట్టుకునే విధంగా చెప్తున్నాడు మీరు ఎవ్వరు ఎక్కడ టీవీలో వాక్యాలన్నా నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమి అన్నా విన్న దాన్ని మాత్రం పరిశీలన చెయ్యండి మనం అనుకున్న చాలా ఆత్మ సంబంధమైన బోధకులు యొక్క డాక్టరీన్స్ పరిశీలన చేయండి వాళ్ళ సిద్ధాంతాల్లో లోపం ఉన్నప్పుడు వాళ్ళని అలా పక్కన పెట్టండి సిద్ధాంత లోపం ఏం చేస్తుంటే సాధారణమైన ప్రసంగాలతో కలిపి నెమ్మదిగా చూడండి అన్నం పెడతారు కూర పెడతారు అన్నీ ఎక్కువ ఎక్కువ ఉంటాయి స్వీట్ మాత్రం కొంచెం ఉంటుంది మనం దాని ఇంకా చూస్తానే తింటాం అన్నాం దాన్ని స్టార్టింగ్లో తిందామా లేదా చివరి తిందామా అని ప్లాన్ చేసుకుని తినేటప్పుడు దాని నేను అలా తింటాను మరి మీరు మ్యాక్సిమం అలా తింటారని నేను అనుకుంటున్నాను స్టార్టింగ్ తిందామా ఎండింగ్ తిందామా ప్లాన్ ఉంటుంది స్వీట్ మీద ఈ బోధలు కూడా ఎలా ఉంటాయో తెలుసా అంత మంచిదే దాంతోపాటు ఒక్క చిన్నది అటాచ్ చేస్తారంతే సిద్ధాంతపరమైన లోపం మనుషుల్లో చొప్పించడానికి నెమ్మది నెమ్మదిగా ప్రయత్నాలు జరుగుతాయి మనం అన్నం కూర అన్నీ తింటూ తింటూ చిన్నదే కదా అని స్వీట్ లోపల పోతుంది అనమాట అలా చిన్న చిన్న స్వీట్లు తిన్నవాళ్ళే షుగర్ పేషెంట్లు ఎవడో స్వీట్ కూర్చుని అదే పనిగా స్వీట్లు తినే షుగర్లు తెచ్చుకోలేదండి ఆ కొంచెం కొంచెం తినే తెచ్చుకున్నారు జాగ్రత్త చాలా జాగ్రత్త దేవుని కన్నా మించిన బోధకుడు ఎవడు లేడు మనుషుల్ని భావించడానికి సాతానికన్నా మించిన బోధకుడు ఎవడూ లేడు మనుషుల్ని పాడు చేయడానికి వాడు దేవునితో పోల్చదగిన బోధకుడు నెగిటివ్ కోణంలో కాబట్టి జాగ్రత్తగా ఉండు పట్టించుకోనట్టు ఉండకు ఆడికంత సీన్ లేదే అన్నట్టుండకో నువ్వు జాగ్రత్తగా గమనించి అలాపం వెళ్ళు నెంబర్ ఫోర్ సాతాన్లో దేవుళ్ళు ఉన్న ఘనత ఏంటంటే మనిషి వాడిని వాడు గొప్పగా నమ్ముకుంటాడు ఎవరి దగ్గర తలదించడానికి ఇష్టపడ్డావు కూలి పనుడైనా సరే ఏమీ లేనివాడైనా సరే సరిగ్గా మాట అనాల్సిన మాట నువ్వను ఏ ఎలా అని పక్కపోతాడు మనిషికి ఒక అహంకారం ఉంటుంది ఒక ఇగో ఉంటుంది ఆ ఇగోని తగ్గించుకుని ఎవడి దగ్గర తలదించుకోడు అవసరం ఉంటే తప్ప అవసరం అయిందా ఎవడికోళ్ళన్నా పట్టుకుంటాడు అవసరం అవుతుంది వాడు ఏదో అవసరం లేకుండా ఎవరిని పట్టించుకోడు మనిషి యొక్క ఇగో అది దేవుని యొక్క ఘనత చెప్పనా అవసరం ఉన్నా లేకపోయినా చేతులెత్తి మొక్కుతాం హలోలే లూయ్యా మనిషి ఇగోని చంపేశాడు దేవుడు మనిషి ఇగోని దేవుడికి మొక్కడానికి ఎప్పుడైనా ఇగో ఫీల్ అయ్యావు నువ్వు ఎప్పుడైనా ఒకసారి క్యాన్వాసింగ్ జరుగుతుంది పెండిని దొరబగారు క్యాన్వాస్ చేస్తున్నారు చర్చ అయిపోయింది వెళ్తున్నావు రాపర్తిలో ఉన్న నాకు సీన్ బాగా ఇంకా గుర్తు వెళ్ళిపోతున్నాను ఆయన ఎలా ఎలా టాటా చెప్పి ఇలా నమస్కారం పెట్టాడు నేను నవ్వి వెళ్ళిపోయాను పెట్టాలని కూడా అనిపించలేదు ఎందుకంటే ఎప్పుడూ అతను అక్కడ చూడలేదు ఎలక్షన్ అప్పుడు తప్ప ఎప్పుడూ వీళ్ళని వీధుల్లో ప్రజల దగ్గర నేను చూడలేదు ఈరోజు వచ్చి చెప్తుంటే ప్రస్తుత అతనికి నేను తెలియకుండా నమస్కారం ఎందుకు పెట్టాడు నా నాతో పనుంది కానీ నాకు అతనితో పని లేదనిపించింది వెళ్ళిపోయాను ఎప్పుడైనా నువ్వు దేవుడికి నమస్కారం పెట్టడానికి ఇగో పీలేవా పోనీ మోకరించి ప్రవ్వ అన్నా ఇగోపీలేవా పోనీ పనుండి పడ్డామా ఆయన దేవుడు నేను మనిషిని ఆయన గొప్పవాడు నేను హీనుడను అనే భావన కలిగించి మనుషుల్లో యుగోని చంపగలిగాడు ఆయన హలెలుయా సాతన్ ఎలా అంటాడు తెలుసా మనుషుల్లో యుగోని చంపడం కాదు మైనస్లకు తీసిపోయాడు కుక్క దగ్గర మోకరించేలాగా ఆవు దీని దగ్గర మోకరించేలాగా అరే అంత కిందకు దింపేశాడు కోతి దగ్గర మోకరించేలాగా పందికి నమస్కారం చేసేలాగా గేదికి నమస్కారం చేసేలాగా ఆఖరికి వీధిలోకి వస్తే గంటేసి అప్పన కూడా నమస్కారం చేసేలాగా జనాలను తీసుకొచ్చాడు మరి దేవుడి కన్నా అడికి బలవంతుడు కాదా యేసు ప్రభుకి ఎందుకు ముఖ్యం దేవుడు అనే భావన్ని మనలో రుజువు చేసుకున్నాడు ఆయన దేవుడు అనడానికి రీజన్స్ని మనలో రుజువు చేసుకున్నాడు ఏ కోతి రుజువు చేసింది ఏ కుక్క రుజువు చేసింది ఎందుకు మోస్కారం సాష్టంగా పడ్డాం పాము హరి చవితికి అందరం వెళ్ళేవాళ్ళం కదా వెళ్ళి ఫస్ట్నే టపాక వెళ్ళేసేస్తారనమాట లోపలకన్నా పోవాలి బయటకన్నా పోవాలి అక్కడ ఉండకుండా మనమేమనుకుంటాం ఉత్సవం ఏదో చేస్తున్నారు ఉత్సవం కాదు మ్యాటర్ అది ఫస్ట్నే వేసామంటే అది భయంతో లోపలికన్నా పోద్ది లేదా బయటకన్నా పోద్ది అప్పుడు అవన్నీ లోపల ఆ పక్కనే దూరంగా గుణపట్టుకుని నిలబడతాడు ఒకడు ఇది తవ్వుకుని పడ అన్నీ తెలుసు మనకి అది కనుక కనబడితే మొక్కుతాం దూరంగా కనబడితే అది కనుక దగ్గరగా కనబడితే చంపేస్తాం నిన్ను చంపే ప్రమాదకరమైన దానికి కూడా చేతులెత్తి అంత అజ్ఞాన స్థితిలోకి తీసుకెళ్ళగలగోడిని అసమర్థుడని బలహీనుడని ఎలా అంటారండి దేవుడు ఒకడిని తాను దేవుడిని ఒప్పించడానికి ఎన్నో పాటలు పడుతున్నాడు ఎందుకు మనందరం ఇంతమంది ఉన్నాం ఒక యాభై మంది యాభై మంది ఏడు రోజులు ఒకే ఒక్కడి కోసం కష్టపడండి షిఫ్ట్లు షిప్ట్లు కింద గంట తర్వాత గంట ఎవడకు తెలియదు దాన్ని బట్టి ఎవడు ఎవరి నాలెడ్జ్ని బట్టి వాడు ఏసుప్రభుని దేవుడని ఒప్పించాను ట్రై చేయండి ఏడు రోజులు ఎంతమంది కష్టపడినా నమ్మచ్చు లేదా చిరాకు పడచ్చు ఎవ్వడం ఏమీ కష్టపడకుండా ఈ చెట్టు చాలా గొప్ప తెలుసా అనగానే దెబ్బను పడిపోతారు అక్కడ లెగ్గానే మా ఊర్లోనే రాయి ఒకటి ఉంటుందండి అది చాలా గొప్పదండి బాబు అంటే ఎక్కడా అనేసరికి అక్కడ రాయి చెట్టుకుంటుంది దండలో ఉంటే చీరగట్టేస్తారు దానికి చూడగానే అక్కడ దెబ్బను పడిపోతాడు ఎవడు ఒప్పించలేదు ఎవడన్నా ఒప్పించాడా అరే యేసు ప్రభువుని ఏసు పక్కన ప్రభువుని చేర్చి మాట్లాడించడానికి ఇన్ని పాటలు కరపత్రికలు ప్రసంగాలు మీటింగులు స్టేజ్లు ఎంత ఖర్చు వర్క్ వర్కౌట్ అవ్వంది వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడమంటే అక్కడ పడి మొక్కుతాడు సాతాన్ యొక్క తెలివితేటలు చూడు మనుషుల ఈగోను పూర్తిగా చంపేడమే కాదు మనుషుల్ని ఎంత అంధత్వంలోకి తీసుకెళ్ళగలిగాడు వాడు సామర్థుడు వాడి శక్తి కలిగినాడు వాడు బలవంతుడు నేను చెప్పేది నువ్వు భయపడతావని కాదు ఆడు అంత బలవంతుడైతే నేను ఇంకా ప్రార్థన చేసి ఇంకా బలాన్ని సంపాదించుకుని కొట్టాలని తెలుసుకుంటామని హలే వాడి బలవంతుడు సమర్థుడు మనుషుల యొక్క అహాన్ని చంపగలిగాడు దేవుడు చంపగలిగాడు ఆ తర్వాత వాడు మరింత దారుణంగా చంపగలిగాడు దేవుడు ఎలాంటి వాడు చెప్తాడు దేవుడు మన దేవుడు కార్యాలు చేశాడు హలెలూయం ఎంత ఆశ్చర్య కార్యాలు కాదు అంటాడు కదా దేవాన్ని ఒక్కడవే కార్యాలు చేయవాడు నీ ఒక్కడవే మహాచర్య కార్యాలు చేయగలవాడు మన దేవుడు మహాచ్చర్య కార్యాలు చేయగలవాడు వర్షానికి చెవులు ఉంటాయా ఉంటాయా ఉండవు ఆగు అంటే దానికి వినపడింది స్తోత్రం చెప్దామా హలే ఆగంటే వర్షానికి వినపడింది అని దేవుడు ఆశ్చర్యకారి ఆచరివాడు గాడిది కూస్తే చాలా చండా ఉంటుంది చాలామంది గాడిది ఎలా వస్తూ కూడా తెలియదు విన్నారంటే చిరాకు చెరాకొస్తుంది గాడిదని ప్రసంగి కింద మాట్లాడేస్తుంది బిలంతో ఎందుకు కొట్టావు నువ్వు నేను ఎప్పుడైనా నీ మాటలేదా అని ఇబ్బు అయితే ఇబ్బు ఏ భాష అయితే ఆ భాష మాట్లాడేస్తుంది అది అద్భుతం మహాచరికారి మాట్లాడే సామర్థ్యం కలిగిన చిలకకే నాలుగైదు మాటల మించి నేర్పలేడు ఒక ఏళ్ళు కష్టపడితే మనిషి అసలు అరిపే మా మహాదరిద్రంగా ఉండే గాడితో ప్రసంగం చేయించాడు మన దేవుడు హలో ఆశ్చర్య కార్యాలు భూమి లక్ష అరవై వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుద్ది గంటకి లక్ష అరవై వేల కిలోమీటర్ల వేగం కారు గట్టి ఎనవేలా కొట్టి కసక్కన బ్రేక్ కొట్టామనుకో అద్దంలో నుంచి బయటకు వచ్చేస్తాడు మనిషి సీట్లో కూర్చున్నవాడు ఎనభైలో వెళ్ళి వెళ్ళి తబ్బను బ్రేక్ కొడితే సీట్లోంచి ఎగిరి అద్దాన్ని పగల కొట్టుకుని బయట పడిపోతాడు మనిషి లక్ ఎనభై కిలోమీటర్లు లక్ష అరవై వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుంటే సడన్గా ఏ హోషు బ్రేక్ అయ్యి అంటే అలా అయిపోసాడు దేవుడు భూమి మీద ఎవడికి ఏం తెలియదు ఎవరి పనులు అటు చేసుకుంటున్నాడు అంత బ్రేక్ కొడితే ఓ అంతరిక్షానికి ఎగిరిపోవాలి అంత స్పీడ్లో అరే ఇంట్లో వాడే ఉన్నాడు ఎవడెక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు అసలు ఏం చేసావు ఇప్పుడు కూడా నాకు అర్థం ఉంది ఖచ్చితంగా సీన్ రిపీట్ చేయించుకుందాం మనం ఎవడని వెళితే ఆమెనా అలా ప్రభా ఒక్కసారి మోర్ అసలు తిప్పి తిప్పి ఎలా కాపుతావు చూడు అంటే ఏంటో ఆ భూమి లేదురా బాబు వెళ్ళిపోయింది దేవుడు పంపించేస్తాడు ఇంకా అదే గొప్ప అనుకున్నావు యాస వెళ్ళి పోషే ఇసుకేస్తాం మాట్లాడతాడు అయిపోయింది నీ కాలం నువ్వు ఇల్లు చక్క చక్కబెట్టేసుకో అని చెప్తే ఇంక ఇసుకే మొదలెట్టేసాడు గోన్ పట్టుకుని ప్రభా నేను ఎంత నీతిగా ఉన్నానో నీకు తెలుసు నాకు కొంతకాలం ఆయుష్ అంటే దేవుడు వెళుతున్నాడు యశా దేవుడు మాట్లాడి లేదు వెనకేళ్ళు చెప్పు ఆయుష్ కాలాన్ని పొడించి పొడిగించాను కానీ వెళ్ళిపోయి ఇసుకే నీకు ఆయుష్ కాలాన్ని దేవుడు పొడిగించాడు పదిహేను సంవత్సరాలంటే నిజమైన చచ్చిపోతాడన్న మాట నమ్మినాడు బతుకుతాడన్న మాట ఎందుకు నమ్మలేదు నాకు అర్థం అవుడికి చచ్చిపోతావు అంటే గోడట్టుకుని ఏడు ప్రార్థన చేసిన వాడివి నువ్వు బ్రతుకుతావు అని చెప్పినవాడు అమ్మాయి అని ఎందుకు అనుకోలేదో నిజమైన అయితే నాకు చిన్న రుజువు కావాలి ఏంటి అంటే అప్పుడు మెట్లు సండైలు అంటారు కదా ఇలా రౌండ్ రా గీసి దాని మీద అంకీలు వేసి ఒక పుల్ల పెడతారు ఎండను బట్టి అది దేని మీద మెట్లు మెట్లు మారుతుందో దాని మీద అది అన్ని గంటలైనట్టు సండైలు వెనక్కి తిరగాలని అడుగుతాడు ఇది ఊషమని అడుగు తెలుసా వెనక్కి తిరగాలని అడుగుతాడు సూర్యుడు అలాగే ఉంటాడు అటు వెనక తిరగాలంటే లైటింగ్ వెనక్కి వెళ్ళాలంటే భూమి ఏం చేయాలి తెలుసా ఈ లక్ష ఎనభై వేల కిలోమీ లక్ష అరవై వేల కిలోమీటర్ల వేగంతో తిరిగే తిరిగే భూమి ఆగిపోయి మళ్ళీ రివర్స్లో అదే స్పీడ్తో తిరగాలి మళ్ళీ రోజంతా అలా తిరగకూడదు రోజంతా అలా తిరిగితే ఇంకా సూర్యుడు రివర్స్ అవుతాడు అనమాట పాడబట్ నుంచి తూర్పుకి వెళ్తాడు తిరిగి ములిదాకా వచ్చింది వచ్చేసింది వెనక తిరగడం మొదలేసింది ముడిదాకా నమ్మేను ఈసారి ఎదరక పంపాను ఈసారి మళ్ళీ దాని స్పీడ్ ఎదరగ తిప్పుకుని అరే ఎలాంటి అద్భుతాలు సినిమాల్లో కూడా ఊహించలేడు ఎవడో హలెయ కాలాన తిప్పడం గురించి సినిమాలు తీసి ఉండొచ్చు భూమిని తిప్పడం గురించి ఎవడ తీయలేదు దేవుడు చేశాడు దాన్ని హలెలుయ మహాశ్చర్య కార్యాలు చేయవాడు రోగి రోగాలతో ఉన్న వాళ్ళని ఏం మెడిసిన్ లేకుండా వాళ్ళు లోపల అవయవాలు పుట్టించాడు కన్ను లేదంటే లోపల రెట్టినా లేదు అక్కడికి అవయవం లేదు దేవుని మాటతో పుట్టి పెరిగిపోయిన మనిషిలో అవయవాలు పుట్టించాడు ఆయన హలెయ్య అలాంటి కార్యాలు దేవుడు చేశాడు వీడో వీడు బొమ్మ అనుకుంటున్నామేంటి వీడో అలాంటి వీడికి చాలా తెలివితేటలు ఉన్నాయి కర్ర ఎలా పడేస్తే కర్ర పాము అవుద్దండి అసలు ఎలా చేసేడండి వీడు సాంతాన వీడు కర్ర పడేస్తే కర్ర పాము అయిపోయింది ఐగుప్త మాంత్రికులు పడేస్తే ఓ దెయ్యం పట్టిన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ పాతంలో ఉన్న బ్యాచ్ని రప్పించు నాతో కొంచెం మాట్లాడించంటే పాతాలంలో ఉన్న మనుషుల్ని పైకి రప్పించి మాట్లాడించి పంపేశాడు సాతాను చచ్చిపోయిన వాళ్ళని పైకి రప్పించి మాట్లాడించి పంపేశాడు ఇప్పుడు కూడా అలాంటి జరుగుతుంది అనుకున్నారు కనుక ఇప్పుడు జరగవు ప్రభు జయించిన తర్వాత దానికి తాను వేసే లోపల నుంచి ఎవడు రాడు దేవుడు పంపిస్తే తప్ప దేవుడు రప్పిస్తే తప్ప రప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు పాతాల నుంచి బయటకు వచ్చి కనబడి వెళ్ళిన వాళ్ళు కొత్త నిబంధనలు ఉన్నారు మోసే వీళ్ళందరూ ఎక్కడి నుంచి చూసారు చచ్చిపోయిన ప్రతి ఒక్కరు పాతాలానికి వెళ్లాల్సిందే అప్పుడు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత తెలుపుపైకి వెళ్ళారు వీడు ఎంత సమర్థుడో చూడండి అందుకనే మొన్న చెప్పాను కదా సోది కోసం ఎంత చక్కగా చెప్పేస్తారు జరిగాయని మామూలుగా చెప్పరు సూపర్ చెప్తారు ప్రతీది చెప్తారు జాతకాలంలో ఎప్పుడో రాయబడిన తాళపత్ర గ్రంథాలు తీసుకుని ఎప్పటి నీ జీవితాన్ని చెప్తారు నీవు నీ జీవితంలో ఏం చేశారో ఆ గదిలో ఎక్కడో మూల పడిపోయి ఉంటాండి అసలు ఆశ్చర్యం అసలు ఎలా చేస్తారు వాడు కూడా ఆశ్చర్యకరుడే మన దేవుళ్ళు అంటూ కాదంతే నెగిటివ్గా చేస్తారు ఎక్కడో గదిలో మూలన పడిపోతాయి తాళపత్ర గ్రంథాలు నీ పుట్టిన తేదీ కరెక్ట్గా టైము ఎగ్జాక్ట్గా ఇస్తే వారం రోజుల తర్వాత నువ్వు వస్తే మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు నువ్వేం చేస్తావు ఏం చదివో నీ లైఫ్లో ఎప్పుడెప్పుడు యాక్సిడెంట్లు జరిగినాయి ఎలాంటి ప్రమాదాలు జరిగినాయి మొత్తం అంతా నీట్గా రాసి మొత్తం రాసి క్యాషెట్లోకి తేపి ఎక్కించి ఇస్తాడు ఎలా ఎలా ఏముంది మన దేవుడు ఆశ్చర్యకరుడు వీడు కూడా చేస్తాడు వేడు కూడా చేస్తాడు కానీ మన దేవునిలాగా టైమింగ్లో చేయలేడు మన దేవుడు ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తాడు వీడు ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేద్దాం అనుకున్న మన దేవుని ప్రజలు ఉంటే అడ్డుపడిపోతారు హలోవియా చూడండి మంచి మీటింగ్ చేస్తుంటే వాడు పెద్ద వర్షాన్ని రెప్పించేసి మేఘాలు ఓ తన రప్పించేసి కురిపించేద్దాం అనుకుంటాడు మనం ప్రార్థన చేయగానేది ఏమవుద్ది ఆగిపోద్ది ఒకసారి ఒక బ్రదర్ అడిగారు అన్న మీటింగ్లో వర్షం పడబోతుంటే ప్రార్థన చేస్తే ఆగిపోద్ది కదా అవును అసలు వర్షాన్ని పంపించే దేవుడే కదా దేవుడే కావాలని పంపించి మనం ప్రార్థన చేస్తే దేవుడే ఆపేసి హీరో అయిపోదాం అనుకున్నాడా అని అడిగాడు కరెక్టేది గాయము కొట్టేవాడు నేనే మెడిసిన్ రాసేవాడు నేనే అంటే అర్థం ఏంటి నేను డాక్టర్ని అనిపించుకోవడానికి పక్కవాడికి జబ్బు రెప్పించినట్టు అంతేది కానీ అది పద్ధతి కాదు కొట్టడానికి కారణం వేరు నువ్వు తప్పు చేసావు కాబట్టి కొట్టాడు నువ్వు రిపెంట్ అయ్యావు కాబట్టి ఆయన వైద్యం చేశాడు తప్ప ఆయన వైద్యుడాన్ని నిరూపించుకోవడం నీకు గాయం చేయలేదు లాజిక్ అర్థమైందా కానీ వాతావరణం విషయంలో సృష్టి యావత్తు వాడి స్వాధీనంలో ఉంది వాడి స్వాధీనం నుంచి మనం లాక్కుంటున్నాం దేవుడు లాక్కుంటున్నాడు కాబట్టి ఇప్పుడు వాడు చేస్తాడు దేవుడు చేస్తాడు ఒకవేళ దేవుడే చేయగలడం ఇంకెవరు చేయలేని అనుకున్నారు కనుక మొన్న పొలాలు మునిగిపోయిన వాళ్ళందరూ మందే ఉండే తిట్టుకుంటారు అప్పుడు ఎవడు పంపినట్టు వర్షాన్నే కాదు కాదు దేవుడు వీటన్నిటిని నియంత్రించగలడు కానీ ఆదాము చేసిన తప్పిదం వలన వీటన్నిటి మీద వాడికి అధికారం వచ్చి ఎండను పెంచగలడు ఎండ కాయకుండా చేయగలడు వర్షాన్ని కురిపించగలడు వర్షాలు పడకుండా ఎండగట్టగలడు వాడు వర్షాలు కాయకుండా ఎంత కట్టాలనుకున్నా ఒక క్రైస్తువుడు ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం వర్షాన్ని రప్పిస్తాడు హలే లూయ మన దేవుడు ఆశ్చర్యకరుడు వాడు కూడా చేస్తాడు వాడు చేయుడు అని అనుకోవద్దు వాడిని ఈజీగా అంచనా వేయద్దు వాడు చేస్తాడు అందుకే చూడండి దెయ్యం బట్టి విలువలాడిపోతుంటారు క్రైస్తువులు ఎవడో లేకుండానే దెయ్యాలు వదిలించుకుంటారు అలాగే చిన్న తాయత్తు చిన్న తాయత్తు వాళ్ళ లోపల ఉన్న దెయ్యాన్ని పంపిస్తుంది నిజమిది నిజంగా నిజమే ఎందుకు అంటే ఆ రెండు దెయ్యలే అందులో ఉన్నది దెయ్యమే ఈ తాయిత్యం ఉన్నదే దయ్యమే ఆడికి వెళ్ళిన తర్వాత ఓహో నువ్వు మన మనోడేనా మనవడేనా రావంటే ఇద్దరు కలిసిపోతారన్నమాట మనం చేసేది ఏంటంటే మనం ఫైట్ చేసి పంపిస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే దెయ్యం కోడమే పడిపోయి అమ్మ సారా కావాలా ఏమో అడుగుతారు నీకు సారా కావాలా నీకేం కావాలి కోడి కావాలా రాజీ పడి బ్రతిమాలి దెయ్యాన్ని పంపడం ఒక పద్ధతే ఏ పక్కెళ్ళు నువ్వేంటి ఇక్కడ అని పంపడం ఒక పద్ధతి మనం రెండో రకం వాడిని గింటుతాం హల్లెలుయ్యా వాళ్ళు మొదటి రకం బ్రతిమాలు పంపిస్తారు బ్రతిమాలు పంపిస్తారు కానీ రెండు చోట్ల దెయ్యం నుంచి విడుదల ఉంది అర్థమైందా తేడా రెండు చోట్ల దెయ్యం నుంచి విడుదల ఉంది మన దేవుడు ఆశ్చర్యకరుడు వాడు కూడా చేస్తాడు మన దేవుడు ఎలాంటి అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు మన దేవుడు మన లైఫ్లో మనం దేన్నన్నా ఎదుర్కోవాలి అన్నప్పుడు మనల్ని దానికోసం ప్రిపేర్ చేస్తాడు ముందుగా మన లైఫ్లో మనం ఏదో ఎదుర్కోవాలి దానికోసం ముందుగా ప్రిపేర్ చేస్తాడు అది మనకు అర్థం అవ్వదు ఇది చాలా సీరియస్గా ఉందండి పాయింట్ ఉదాహరణకి అబ్రహాము దేవుడు అడిగితే సాకునిచ్చేయాలి ఒక పెద్ద పరీక్ష నాకు తెలిసి సాధారణంగా నలుగురు పిల్లలున్న తల్లిదండ్రులకు కూడా అది చాలా పెద్ద సవాలు తమ చేతులతో చంపేసేవడం అనేది చాలా పెద్ద సవాలు అలాంటిది ఇక మళ్ళీ ఛాన్స్ లేదు నూరేళ్ల వయసులో పుట్టిన కొడుకుని తన చేతులతో చంపాలి అంటే తండ్రి ఎలా చేయాలంటే అంతకు మించిన సవాల్ ఇంకొకటి ఏమీ లేదు దేవుడు అబ్రహాంని ఎలా ప్రిపేర్ చేశాడో తెలుసా ఫస్ట్నే ఆగరు గర్భవతి సంతోషించాడు నేను తండ్రి కాబోతున్నాను ఆగర్ని పంపేమను గర్భవతిగా ఉన్నది వెళ్ళిపోవలసిన బాధ ఒకటి అనుభవించాడు మళ్ళీ వెనకొచ్చేసింది ఇస్మాయిల్ని కన్నది ఇస్మాయిల్ని ఎత్తుకుని పెంచాడు తండ్రే కదా ఇస్మాయిల్కి శారా తల్లి కాకపోవచ్చు కానీ అబ్రహాం తండ్రే కదా అలాంటి ఇస్మాయిల్ని ఇస్మాయిల్ని బయటికి గెంటేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏడ్చాడు ఏడ్చాడు పంపించాడు ఇవంతా ఏంటో తెలుసా భవిష్యత్తులో అబ్రహాం ఎదుర్కోబోయే ఒక పెద్ద పరీక్షకి ప్రిపరేషన్ దేవుడు దానికి ముందుగా మనకి తర్ఫీదుని ఇస్తాడు ప్రిపేర్ చేస్తాడు ఇది గుర్తుపెట్టుకో మన లైఫ్లో ఏదైనా పెద్ద పరీక్షని లేదా పెద్ద సమస్యని పెద్ద శోధనని మనం ఎదుర్కొనే ముందు దాన్ని ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని ముందుగా ప్రిపేర్ చేస్తాడు దావిదని తీసుకోవద్దు దావిదు గొలియాతో ఫైట్ చేయాలి తన జీవితంలో ఒక పెద్ద యుద్ధం యుద్ధం మహా మహాయుద్ధ వీరుడు తమ రెండు సామ్రాజ్యాలు ఫిలిస్తీన్లు అందరూ కలిపి మీ నీకంటే వీరుడు లేడని అతను నిలబెట్టుకున్నారు ఇస్రాయల్ అందరూ కలిపి నీకులాంటి వీరు ఎవడో లేడురా బాబా నోరు మూసుకుని కూర్చున్నారు ఈ రెండు రాజ్యాల్లో తనను మించిన సామర్థ్యం కలిగిన వాడు ఒక్కడు కూడా యోధులు లేడు అలాంటి వాడితో ఫైట్ చేయాలి దేవుడు ఎలా ప్రిపేర్ చేశాడో తెలుసా ముందుగా ఎలుగుబండిని పంపించాడు గొర్రెల దగ్గరికి వెళ్ళాడు ఎలుగుబండితో ఫైట్ చేశాడు దాన్ని చంపేశాడు గొర్రెలను కాపాడుకున్నాడు తర్వాత సింహాన్ని పంపించాడు మళ్ళీ పరిగెత్తుకెళ్ళాడు దాన్ని పట్టుకున్నాడు దాన్ని నోరు విడదీసి గొర్రెపిల్లని బయట తీసుకొచ్చి దాని జూలు పట్టుకుని నేలకేసి కొట్టి చంపేశాడంట అప్పుడు తన తను ప్రిపేర్ అయ్యాడు నేను ఎలాంటి దాన్నైనా ఎదుర్కోగలను ఇంకేమనుకుంటాడో బహుశా శివం వచ్చింది ఇంకో సింహం వస్తుందేమో ఇంకో పుల్ల వస్తుందేమో లేదు లేదు దేవుడు ప్రిపేర్ చేసి అప్పుడు గొలియాత నిలబెట్టాడు దావీది కూడా అదే మాట అంటాడు నేను ఇంతకుముందు ఎలుగుబంటి వస్తే చంపాను సింహం వస్తే చంపాను వీడు నాకెంత ప్రిపరేషన్ నీ లైఫ్లో ఏమైనా విషయాలు జరుగుతుంటే దేవుడు నిన్ను దేనికో ప్రిపేర్ చేస్తున్నాడు ఏదో ఒకటి చేయడానికి ఏదో ఒకటి సాధించడానికి లేదా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు దాన్ని నువ్వు గమనించాలి దాన్ని నువ్వు గమనించాలి నేను సేవకు వెళ్లే ముందు దేవుడు నాతో పదే పదే మాట్లాడడం నేను కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు వాళ్ళ మార్పులు కలగడం నేను ఎవరికైనా ప్రేయర్ చేస్తే వాళ్ళు ఆ ప్రేమి ద్వారా వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగడం ఒక చర్చికి వెళ్ళి నేను రెగ్యులర్గా వర్షిప్ నడిపించడం నాకు తెలియదు ఇదంతా ఇదంతా ఏంటో తెలుసా వెంటనే నేను సేవకు వెళ్ళాలి కాబట్టి దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు వర్షిప్ నడిపించడం కానీ మనుషులతో మాట్లాడడం కానీ వాకింగ్ చెప్పడం కానీ ఒక చోట ఓన్లీ వాకింగ్ చెప్పి రావడానికి సండేస్ నాకు అవకాశం రావడం ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చే ప్రిపరేషన్ సిద్ధపరుస్తున్నాడు అలా సిద్ధపడగానే పరిపూర్ణంగా సేవకు వచ్చాయి అంతే సేవ నీ జీవితంలో కూడా ఏమైనా జరుగుతుంటే లేదా ఏమైనా దెబ్బలు పడుతుంటే దేవుడు ఏదో ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవడానికి దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు దానియలు షడ్రక్ మేషక్ అభిజ్ఞులు చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయి బానిసలుగా ఒక భయంకరణ సామ్రాజ్యానికి వెళ్ళారు వాళ్ళు ఎదుర్కొన్న ఫస్ట్ సమస్య విగ్రహార్పితాలు తినడం దానిని మేము తినము అని నిలబడ్డారు భోజనం ఆ రకమైన భోజనం మేము తినము ఇంకో రకం భోజనం పెట్టండి ఆల్ వేరొక ఆల్టర్నేటివ్ ఉంది మేము ఈ భోజనం తినము అలాగని తినడం మానేస్తాం అనట్లేదు ఇంకో రకమైన భోజనం తింటాము అన్నారు ఎందుకు దేవుడు ఆ సమస్య వాళ్ళ ముందుకు తీసుకొచ్చాడు తెలుసా ఆల్టర్నేటివ్ లేని ఒక సమస్యను వాళ్ళు ఎదుర్కోవాలి మరొక అవకాశం లేని సమస్యను ఎదుర్కోవాలి అగ్నిగొండమా లేదా మొక్కడమా నువ్వు నేను మాంసం తిన్నావు పప్పులు తింటానని చెప్పడానికి ఛాన్స్ ఉంది నేను ఆ బొమ్మకు మొక్కనండి పోనీ ఇదేదో చేస్తాను ఇంకోటి ఏదో ముక్తానడానికి ఛాన్స్ లేదు అక్కడ అగ్నిగుండమా లేదా ఈ బొమ్మ వాళ్ళు మొదట ఎదుర్కొన్న సమస్య రెండవసారి రాబోయే పెద్ద సమస్యకి ప్రిపరేషన్ దాన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు గెలిచారు హలెలుయా దాన్ని కూడా అంతే తన మొదటి సమస్య ఆహారం అయితే రెండవ సమస్య సింహాలకు ఆహారం అవుతావా ప్రార్థన చేస్తావా నేను ప్రార్థనే చేస్తాను సింహాలు నన్ను ఏం చేసినా పర్వాలేదు మళ్ళీ రెండే ఛాన్స్ ఇదా అదా ఇదా అదా ఆల్టర్నేటివ్ లేదు అలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు ఈరోజు మనం అందరం కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నామంటే లేదా ఎవరితో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నామంటే లేదా దేవుడు ఏదన్నా దర్శనాలు నీకు ఇస్తూ ఉన్నాడంటే దేవుడు నిన్ను దేనికో ప్రిపేర్ చేస్తున్నాడు ఒక్కొక్కడు ఏం పట్టినా నాశనం అయిపోయింది వాడు ఏం చేసినా నాశనం అయిపోతుంది దానికి అర్థం ఏంటి వాడిని దేవుడు సేవకు పిలుస్తున్నాడు అనమాట ఏమి చెప్పినా నాశనం అయిపోతుంది అనుకోండి మీరు ఒక నిర్ణయానికి కావచ్చు దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు లేదా నువ్వు ఉన్న ఉద్యోగంలో పదే పదే ఇబ్బందులు నువ్వు చేస్తున్న పదలో పదే పదే ఓటం లేదు దేవుడు నిన్ను అది చెయ్యొద్దు అంటున్నాడు నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొంటున్న వాటిని ఒక్కసారి అబ్జర్వ్ చేయి వాటిని బట్టి ఓహో ఇది నాకు కరెక్ట్ కాదని తెలియజేయడానికి దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు లేదా ఏదైనా ఎక్కడికైనా ప్రయాణం చేసేది ఇస్తున్నాడు పదే పదే ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి జర్నీ చేయడం ఇస్తున్నాడు అంటే దేవుణ్ణి నిన్ను ఎక్కడికో దూరం పంపే పోతున్నాడు దానికి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు హలో లుయా నీ లైఫ్ని ఒక్కసారి పరిశీలన చేసుకో నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నవి నువ్వు ఏదో చేయడానికి నేను ప్రిపేర్ చేస్తున్నాడు జనరల్గా అందరికీ పది పదిన్నర నిద్ర వస్తా పదకొండు గంటలకు వస్తా నాకు రాదు పన్నెండు అయినా నిద్ర రాదు ఒంటి గంటనైనా నిద్ర రాదు రెండైనా నిద్ర రాదు నాకు నిద్ర రావట్లేదంటే నా బాడీని అలా మారుస్తున్నాడంటే దేవుడు అర్ధరాత్రి చేసే పని లేదో నాకు అప్పగిస్తున్నాడు అని మాట ఆ ఉద్దేశంలో మనకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలని దేవుడిని అడిగి అప్పుడు చేయాల్సిన పనులు చేస్తాం నీ లైఫ్ని దేవుడు ఎక్కడో టర్న్ చేస్తున్నాడు లేదా నీ లైఫ్లో ఊహించినవి జరుగుతున్నాయి ఒకటి నీ లైఫ్లో ఎవరో కొత్త కొత్త మనుషులు వస్తున్నారు లేదా ఉన్నవాళ్ళు ఎవరో పోతున్నారు ఇదంతా జరుగుతుందండి దేవుడు దేనికో నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు ప్రిపేర్ చేస్తున్నాడు మన దేవుడు ముందుగా సిద్ధపరుస్తాడు ఇది ఈ భూమి చూడండి ఆయన రాకడకు ఎలా ఉంటుందో అలాగ సిద్ధపరిచాడు దేశాధిప అధిపతులు అధ్యక్షులు అందరూ మారుతూ వా రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి వ్యాపార పరిస్థితులు మారుతున్నాయి మనుషుల ఆరోగ్యాలు మారిపోతున్నాయి మనుషుల మనస్తత్వాలు మారిపోతున్నాయి ప్రిపేర్ అవుతుంది ఆయన రాకడకు ప్రిపేర్ అవుతుంది ఆయన దేనినైనా సరే చేసే ముందు తన ప్రజల్ని సిద్ధపరుస్తాడు వీడు కూడా అంతే వీడేంటో తెలుసా మనం దేన్నైనా ఫేస్ చేయబోతుంటే దానిలో ఓడిపోవడానికి ముందే మనల్ని ప్రిపేర్ చేస్తాడు దేవుడు మనల్ని గెలవడానికి ప్రిపేర్ చేస్తాడు చూసావా ఒకటొకటి వచ్చి చిన్న చిన్న దెబ్బలు కొట్టి లేదా ఊహించిన విధంగా ఎవరితోనో బుద్ధి చెప్పించి దేనికో ప్రిపేర్ చేసినట్టు వీడు కూడా అలా ప్రిపేర్ చేస్తాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఒక సంగతి చెప్తాను నీ జీవితంలో ఒక పెద్ద రోగం రాబోతుందంటే లేదా అంటే నీ అబ్బాయికి కానీ భర్త కానీ భార్య కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా కానీ లేదా నీకు కానీ ఏదైనా ఒక వ్యాధి రాబోతున్నా లేదా ఒక పెద్ద అప్పులో పడబోతున్నా దేవుడు తెలియకుండానే నీలో ప్రేయర్ లైఫ్ పెంచుతాడు విశ్వాస సంబంధమైన వాక్యాలు నీకు చెప్పడం నువ్వు భవిష్యత్తు రాబోయే సమస్యల గురించి సంబంధించిన వాక్యాలు చెప్పడము లేదా చదువుతున్నప్పుడు కనపడము ప్రేయుర్లు పెరగడమో చేస్తే సాతాను ఏం చేస్తాడో తెలుసా శాద్ధం చేసుకోవడానికి కుదరనివడు నీకు కనుక ప్రేయర్ చేసుకోవడానికి రోజు కుదరట్లేదంటే దేవుడి దగ్గర ఉండడానికి రోజు కుదరట్లేదంటే వాక్యం వినడానికి అవకాశాలు కుదరట్లేదంటే నువ్వు ప్రిపేర్ అవ నువ్వు రెడీగా ఉండు సాతాను ఓడిపోవడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు ఏదో ప్రాబ్లం రాబోతుంది ముందుగా నిన్ను బలహీనపరిస్తే నువ్వు ఓడిపోతావని ఎక్కడున్న వాళ్ళు ఎవరైనా ప్రేయర్ చేయలేకపోతుంటే ప్రార్థనలో నడిపింపు రాకపోతుంటే ఏమన్నా దేవుడి దగ్గరికి వెళ్దామనుకుంటే ఏదో ఒక పని తగులుతుంటే నా మాట గుర్తుపెట్టుకో ఒక పెద్ద ప్రాబ్లం నీ జీవితంలోకి రాబోతుంది దానిలో నువ్వు ఓడిపోవడానికి ముందుగా నీ వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని వాడు వెనకలాగుతాడు ఆఖరం ఎందుకు నువ్వు ఆల్రెడీ ప్రాబ్లం ఎదుర్కొంటే కనుక దాని ముందు నువ్వు ఎలా ఎలాగున్నావు చూడు దాని ముందు నువ్వు ఎలా ఉన్నావు అంటే నీ స్పిరిచువల్ లైఫ్ తగ్గిపోయి ఏదో పనుల్లో పడిపోయి ఎవరితో పరిచయంలో పడిపోయి ఏదో అలవాటులో పడిపోయి ఇటు అటు ఇటు అటు నీ లైఫ్ అలా వెనక్కి వెళ్ళింది ఆధ్యాత్మిక జీవితంలో అప్పుడు కొట్టాడు సాతాన్ని దేవుడు నీ జీవితంలో విపత్తు రాబోతుంటే నిన్ను ప్రిపేర్ చేస్తాడు దాన్ని ఎదుర్కోవడానికి గెలవడానికి నీ జీవితంలో విపత్తు రాబోతుంటే సాతాను ముందుగానే నిన్ను బలహీనపరుస్తాడు ముందుగానే నిన్ను బలహీనపరుస్తాడు ఎవరికైనా చూడండి నిద్ర పట్టకపోవడం ప్రేయర్ చేయలేకపోవడం చర్చిలో ఉంటే వాక్యం విన్నవకుండా పిల్లలు సరైన మెసేజ్ నీ జీవితంలో రాబోతున్న సమస్యకు తగిన మాటలు దేవుడు చెప్పాలనుకునేసరికి మీ బెడ్ ఏడుస్తాడు తీసుకుని అలా బయటికి వెళ్ళిపోతావు ఈ మాటలు నీ చెవిలో పండవకుండా అలాంటివి సంఘంలో ఏమైనా జరుగుతుంటే అలాంటివి నీ జీవితంలో ఏమైనా జరుగుతుంటే దానికి అర్థం ఏంటో తెలుసా వాడేదో రాబోతున్న సమస్య దాంట్లో నువ్వు ఓడిపోవడానికి వాడిని ప్రిపేర్ చేస్తున్నాడు వాడి ట్రాప్లో పడకు నీ లైఫ్ అలా మామూలుగా వెళ్తుంది అనుకో ఏం లేదు నీ జీవితం మామూలుగానే ఉంది దేవుడు ఆత్మీయంగా నిన్ను పెంచుతున్నాడు అనుకో ఎందుకో లైఫ్ పెరుగుతుంది ప్రార్థన నేను నడిపింపు ఎక్కువ వచ్చేస్తుంది వాక్యం నీకు అర్థమైపోతుంది వాక్యం నీ మనసులో ఉంటుందంటే ఏదో సమస్య రాబోతుంది దేవుడికి ఆయుధాలు ఇచ్చాడు తక్కువను కొట్టు గెలిచేస్తావా లేదా సాధారణంగా నీ జీవితం వెనక్కి అడుగులు పడుతున్నాయంటే ఏదో ప్రాబ్లం రాబోతుంది నిన్ను అందులో తోయడానికి ఎక్కువ మంది క్రైస్తవులు ఓడిపోవడానికి ఇది ఒక్కటే రీజన్ సమస్య రాబోతుండగా ఆ విషయం సాతానికి తెలుసు కాబట్టి వాడిని వీక్ చేస్తాడు స్పిరిచువల్గా వాడు మనం వీక్ అవగానే అది మనల్ని ఆక్యుపై చేస్తుంది ఎందుకు ఏదన్నా కొత్త రోగం వింత రోగం సడన్గా ఏదన్నా బలహీనతలో పడిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మీరు దాన్ని ముందు మీ ఆత్మీయ జీవితం తగ్గిపోయి ఉంటుంది అది ఏదో సాధారణంగా సాగిపోతారు సడన్గా దొరికిపోతాం స్పిరిచువల్గా ఉన్నప్పుడు అది మన దగ్గరికి వస్తుంది కానీ గెలుస్తాం స్పిరిచువాలిటీ తగ్గిపోయినప్పుడు ఆధ్యాత్మిక తగ్గిపోయినప్పుడు అది మన మీదకి వస్తుంది మనం ఓడిపోతాం ఏ నిర్ణయాలన్నా తీసుకునే ముందు ఎక్కువ ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించవు ఏదైనా మంచి స్టెప్ వేసేటప్పుడు దాన్ని పడగొట్టడానికి వాడికో ప్లాన్ ఉంటుంది వాడి ప్లాన్ జరగకూడదు అంటే స్టెప్ వేయడానికి ముందు నువ్వు ప్రిపేర్ అవవు వాడిని కొట్టడానికి హలే ఒకే ఒకటి చెప్పాడు దారి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను హలే అపవాదిని ఎలా ఎదిరించేస్తావు ప్రార్థన లేకుండా వాకింగ్ లేకుండా పరిశుద్ధత లేకుండా దేవుడి మాట వినకుండా సాతం దగ్గరికి వెళ్ళి ఏ ఏ పో అన్నాం అనుకో అది చాలా కామెంట్ చేద్దాం మొన్న ఒకసారి మన సోదరులో ఒకరికి ఈవి దెయ్యం పట్టింది చాలా ఇబ్బంది పెట్టి అప్పుడు ప్రేయర్ చేయడానికి నేను కొంతమంది వెళ్ళాం అనమాట వెళ్తే ఆ పాసామ గారికి బంగారం కాళ్ళు చుట్లు మామూలుగా లేదు అయితే ప్రేయర్ చేస్తున్నాం గట్టిగా దెయ్యం నన్ను ఎలా పిలిచి చూసావా బంగారం పెట్టుకున్నారు వీళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారా వీళ్ళు క్రిస్టియన్స్ వెళ్ళావు నేను అనుకున్నాను అక్కడ మేము లేకపోతే ఉతికేసి ఉండేది ఉతికేసి ఉండేది మనల్ని సాతాన్ని ఎప్పుడు అదే చేస్తాడు మనం ఏదైనా సాధించడానికి వెళ్ళే ముందు మనం ఎక్కడ దొరుకుతామో దాన్ని మనలోనే ఉంచుతాడు మనం ఎక్కడ దొరుకుతామో ఎక్కడ బలహీనంగా ఉంటామో దాన్ని మనలోనే ఉంచి ఆ టైంకి వచ్చినప్పుడు మనం వీక్ చేసి పాడేస్తాడు గెలవనివ్వకుండా అపవాదం ఎప్పుడు ఎదురేస్తామంటే దేవునికి లోపడినప్పుడు అతికి అక్కడ రాబడుతుంది దేవునికి లోబటుడి అపవాదం ఎదురించడు కలిపే ఉందా వచ్చినా చూసారా అకౌపత్రిక నాలుగు అధ్యాయం ఉంటుంది దేవునికి లోపటుడి అపవాదం నిద్రించడి దేవుడికి లోపడకుండా వాడి దగ్గర కై కైమని ఏసి పేర్లు ఈసి పేర్లు చెప్తే గుడ్లు కూడా తీసి పని పంపేసింది ఒకసారి ఆపోసులు గారి ఎలా ఉంటుంది ఏడుగురు వెళ్ళిపోయి ఏసి హాట్ ఫుట్ అన్నారు ఉంటే మొత్తం బట్టలు అడిగిపోయింది దేవునికి లోపభటుడి అపవాదం నిద్రించుడు హలో లుయ్య గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతుంటాం పైకి లోపల ఉంటుందో తెలుసా మొత్తం లిస్ట్ వేసుకుని ప్రభావ క్షమించి ఆడి దగ్గరికి వెళ్ళేసరికి మచ్చ అనుకో ఆడ మచ్చుకుంటాడు దేవునికి లోపడకుండా అపవాదం ఎదిరించలేము అపవాది నిద్రించాలి అంటే నీ ప్రిపరేషన్ ఉండాలి నీకు సిద్ధపాటు ఉండాలి నీ జీవితంలో ఎలాంటి సమస్యను ఎదుర్కోవాలన్నా సమస్యకు ముందే దేవుని నిన్ను సిద్ధపరుస్తాడు గెలవడానికి నీ జీవితంలో ఎలాంటి సమస్య నీ మీదకు రాబోతున్నా దానిలో నువ్వు ఓడిపోవడానికి వీడు ముందే నిన్ను తగ్గించేస్తాడు ఎవడైనా ఇక్కడ ప్రేరు చేయలేకపోతుంటే ప్రార్థనా జీవితం కుంటిబడిపోతే దానికి అర్థమంటుంది నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ పెద్ద విపత్తు ఉంది నువ్వేమనుకుంటావు నేను ప్రేరులో తగ్గిపోయాను అందుకే ఈ సమస్య వచ్చింది కాదు కాదు సమస్య కాన్స్టెంట్ అది ముందు నుంచి ఉంది రాబోతుంది అది నీకు నీవు ప్రేరులో ఉంటే దాన్ని జయిస్తావు దేవునికి లోబడి ఉంటే దాన్ని జయిస్తావు నువ్వు దేవుని లోబడలేకపోతే అది నిన్ను జయిస్తుంది ఈ ట్రిక్ నువ్వు గుర్తుపెట్టుకో వాడు ముందు ప్రిపేర్ చేస్తాను నువ్వు పడిపోవడానికి నువ్వు నిలబడ్డానికి దేవుడు ప్రిపేర్ చేస్తాడు దేవుడు నిలబెడుతుండగా మనం నిలబడదుము గాక ఆమెన్ హలే లూయా ఇన్ని ఫాలోవర్ చెప్పాను కదా ఈయనెలా చేస్తే అలాగా లాస్ట్ పాయింట్ దేవుడు ఆకాశంలో శరీరం లేకుండా అక్కడ నుండి భూమి మీద ఆత్మరూపంలో పనులు చేసుకుని చేసాడు చేసేటు చేశాడు ఇక ఒకసారి శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు ముప్పై ఏళ్ళు మామూలుగా జీవించాడు మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి ప్రజలందరు మన్నలను పొంది అని వెళ్ళిపోయాడు వీడేం చేయాలప్పుడు వీడు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది సాతాన్ ఇప్పుడు అదృశ్య రూపంగా పనిచేస్తుండొచ్చు దేవుడు కూడా క్రీస్తు శరీరధారిగా రాకముందు నాలుగు వేల ఏళ్ళు అదృశ్యంగా పనిచేశాడు మాటగా పనిచేశాడు ఆత్మగా పనిచేశాడు మనుషులు హృదయాల్లో పనిచేశాడు ప్రవక్తలను పంపించి పనిచేశాడు కానీ ఆయన శరీరం అంతా రాలేదు సాతాను కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడు ఆత్మ రూపంలో ఉన్నాడు మనుషుల మీద వాడు దురాత్మగా పనిచేస్తున్నాడు మనుషుల్లో మనుషుల్లో ప్రవేశించే మనుషుల్ని మనుషుల మీద కూసుకొల్పో ఒక డే రాబోతుంది వాడు శరీరముతో భూమి మీద మనిషిలోనికి రాబోతున్నాడు ఖచ్చితంగా అతి త్వరలో జరుగుద్ది చాలా మంది అమెరికాలో నుంచి వస్తాడు లేదా ఆఫ్రికాలో నుంచి వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు అక్కడి నుంచి వస్తాడని చెప్తారు వాడు ఖచ్చితంగా ఇస్రాయిల్లోంచి వస్తాడు ఎందుకంటే ఇస్రాయేలీలు దానిని నమ్మాలి క్రీస్తు అనేవాడు ఇస్రాయేల్లో పుడతాడని వాగ్దానం ఉంది ప్రవచనాలు ఉన్నాయి వాళ్ళు దాన్ని నమ్మలేదు వేసేమన్నాడు నేను క్రీస్తునని చెప్పినా మీరు నమ్మరు నా పేరిట వేరొకడు వస్తే మీరు నమ్ముతారు హలోయ ఏమన్నాడు తెలుసు ఇస్రాయల్తో నేను క్రీస్తుని అని చెప్పినా మీరు నమ్మరు నా పేరు ఇంకొకడు వస్తాడు నమ్ముతారు వాడు నమ్మాలంటే వాడు ఇస్రాయేల్ అవుతాడు అమెరికా అధ్యక్షుడో లేదా మరొక చచ్చి లేదా మరొక దేశం నుంచో రాడు క్రీస్తు విరోధి లేదా ఈ సాతాన్ అనేవాడు శరీరంతో భూమి మీద పనిచేసే రోజు రాబోతుంది ఎందుకంటే ఏసు శరీరంతో పనిచేయడు కదా మూడున్నరేళ్ళు వీడు కూడా శరీరం ఒక ఎవడో ఒకడు ఉంటాడు వాళ్ళకి వచ్చేస్తుంది కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి ఆ గ్రంథాల వాళ్ళు ఏమన్నా ఊహించారో తెలుసా యూదుల్లోంచి ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఏమని ఊహించారంటే యూదుల్ని నమ్మించడానికి వీడు కూడా ఒక కన్యలో కన్య గర్భాన్ని పుడతాడు పుట్టి ముప్పై సంవత్సరాలు జీవిస్తాడు అని రాశారు కా అంత టైమే ఉండదు ఆ దేవుడు ఎక్కడా చెప్పలేదు ఓహా వాడు దేవుడిని ఫాలో అవుతాడని వాళ్ళు పసిగట్టారు నాకు అదే ఆశ్చర్యం కలిగింది అబ్బా మనకు వచ్చిన పాయింట్ ఎప్పుడు వచ్చింది వీళ్ళకి వాడు దేవుణ్ణి ఫాలో అవుతా నేను గమనించాను అనమాట అసలు వీడు యాక్టివిటీస్ అని చూస్తుంటే అరే సేమ్ యాజిజ్ దించేస్తున్నాడు వీడు ఆయన కలర్ అయితే జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ భలే పాయింట్ తెలిసిందనుకున్నాను దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను క్రీస్తు విరోధి గురించి చేస్తుంటే క్రీస్తు శకం రెండో శతాబ్దంలోనే దీనిని గురించి ఒకరు ఊహగా రాశారు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వందల సంవత్సరాలు అంటే మనకు మూడు వందల నాలుగు వందల ఏళ్ళ క్రితం దీని మీద కొన్ని పుస్తకాలు వచ్చినాయి అంటే క్రీస్తు విరోధి కూడా క్రీస్తులాగా శరీరాన్ని ధరించి అలాగే ప్లాన్ చేసుకుని వస్తాడని ఆల్రెడీ తెలిసింది వాళ్ళకి కానీ బైబిల్లో కూడా ఒక విచిత్రం మాట వాడు తన సొంత కాలంలో అనగా సెవెన్ ఇయర్స్ అందులో మూడున్నర సంవత్సరాలు వాడు ప్రజలతో మామూలుగా బ్రతుకుతాడు అని ఉంటుంది ఏసు మూడున్నర సంవత్సరాలు మినిస్ట్రీ చేశాడు మంచి మినిస్ట్రీ వీడు కూడా మూడున్నర సంవత్సరాలు మంచి సేవ చేసినట్టు కనబడతాడు ఏం ఫాలోయింగ్ అండి దించేస్తున్నాడు ప్రభుకి సేమ్ దించేత్తనాడు అందుకే ఇస్రాయల్లు అందరూ వీడే ప్రభు అనుకుని వీడికి సూత్రాలు చెప్పేసి గుడి కట్టేసి సింహాసన మూడున్నర సంవత్సరాల తర్వాత తాట వాళ్ళకి వాడు రాబోతున్నాడు పరిస్థితులన్నీ నిజంగా అనుకూలంగా ఉన్న అతి త్వరలో మన ప్రభు శరీరంతో వచ్చినట్లు వాడు కూడా ఒక శరీరంలోకి వస్తాడు నా ఊహ ఇదేమీ నిజం కాదు కానీ నా ఊహ బహుశా వాడు ఇస్రాయిల్లో నుంచి ఎప్పటి నుంచో డౌట్ నాకు వాడు కొంచెం ఎంక్వైరీ కూడా చేస్తున్నాను ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు దాను గోత్రమని డౌట్ ఎందుకు వచ్చింది అనొచ్చు మీకు చూపిస్తాను చూడండి ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిది పదహారులో చూడండి దాను ఇస్రాయేల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీసు ఇస్రాయేల్ గోత్రికుల వలె అంటే ఇస్రాయేల్ గోత్రికుడు కాదా గోత్రికుడే కాదు రాశాడు చోటు దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్ల పాముగాను ఉండును ఇడొక్కడ గురించే అంటే ఈ గోత్రులు ఈ దాను గోత్రం కోసమే దారిలో పాము సర్పము అని రాశాడు సాంతాన్ యొక్క పేరేంటి ఆది కాండంలో సర్పము ప్రకటన గ్రంథంలో సర్పము మధ్యలోనూ సర్పము వాడు గట సర్పంలా పైకి వస్తాడని ప ప్రకటన గ్రంథంలో సర్పం సర్పం అంటాడు ఇస్రాయల్ సర్పం అని ఉన్నది ఈ దానిలోనే ఇంకొక డౌట్ కూడా నాకు రా ఆ డౌట్ రావడానికి కారణం ప్రకటన గ్రంథం అధ్యాయం అక్కడ చూడండి అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి ముద్రించబడిన వారి లెక్క వింటిని ఇస్రాయల్ల గోత్రములు అన్నింటిలో ముద్రించబడిన వాళ్ళు లక్ష నలభై నాలుగు వేలు ఆ గోత్రాల కోసం చెప్తూ యోధ రూబేను గొంగదు అన్ని రాస్తాడు అదో దాను గోత్రం ఉంటుంది చూసారా ఇస్రాయల్ గోత్రికుల అన్నిటిలోంచి రక్షించబడతారు కానీ వాడి గోత్రంలోంచి మాత్రం ఒక్కడు కూడా లేడు నా డౌట్ ఏంటంటే ఆ అతనిలో ఆ గోత్రికుల్లో రావడం వల్ల ఆ గోత్రికులందరూ ఆ ఫీలింగ్ ఎక్కువ ఆ గోత్రికులందరూ దేవుణ్ణి నమ్ముకోక ఇతన్నే క్రీస్తుని నమ్మొచ్చు అందుకే ఆ గోత్రం పేరు కూడా దేవుడు అక్కడ రాయలేదు అవ్వచ్చు నా డౌట్ అంతే నిజం అవడానికి కూడా చాయిస్ ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా ఒకటి మాత్రం నిజం వాడు కూడా అతి త్వరలోనే శరీరంతో వచ్చి సాతాను ఈ భూమిని పరిపాలన చేసి ఈ భూమిని నానా రకాలుగా నాశనం చేసి గందరగోళం చేసి దేవుని ప్రజలు ఎవరైనా కనుక సరిగా లేక భూమి మీద ఉండిపోతే వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపుతాం మాత్రం వాస్తవం వాస్తవం ఇది సాతాను ఆరంభం నుంచి వాడి అంతం వరకు దేవుణ్ణి ఫాలో అయిన విధానాలు కానీ వాడి అంతం మాత్రం వాడేమో నరకంలో దేవుడు మల్ల సింహాసనం మీద హలే లూయా చూసారా మీరు ఆకాశంనా సింహాసనం వీడు ఉంటాడు వాయుమండల అధిపతి అది కింద పడిన తర్వాత కూడా ప్రభు సింహాసనం మీదే కాన్సన్ట్రేషన్ ఆకాశం సింహాసనం అంటే ఆకాశంలోనే ఎక్కడో తచ్చాడతా తిరుగుతూ ఉంటాడు వీడు మనందరము ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా నీ శత్రువు బలవంతుడు నీ శత్రువు తెలివైనడు నీ శత్రువు మనుషుల్ని ఎక్కడైనా సరే సాష్టంగా పడగలిగేలాగా అజ్ఞానాన్ని కలిగించగలిగిన సమర్థుడు నీ శత్రువు ఈ సృష్టిని శాసించగలిగిన సామర్థ్యం గలవాడు కానీ నీవు నమ్ముకుంటున్న దేవుడు నోటి మాటతో వాడిని తొక్కగలడు హలే లూయా నువ్వు జాగ్రత్త కలిగి వాడు ఎక్కడున్నాడో నీ జీవితంలో పరిచయం చేసి వాడిని పంపించే వాడిని ఇంట్లో పెట్టుకోకండి వాడిని హృదయంలో పెట్టుకోకండి వాడిని సెల్ ఫోన్లో పెట్టుకోకండి వాడు నీ లైఫ్లో ఎక్కడుంటే అక్కడి నుంచి వాడిని పంపించే వాడు లేని జీవితం మనకి శ్రేష్టం హలెయ్యాం నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో తగ్గుతుంటే నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు వాడు ఓడిపోవడానికి ఓడిపోవడానికి ప్రిపేర్ చేస్తున్నాడు ఈ మాక్యం దేవుడు నీకు ఇప్పుడు ఎందుకు చెప్పాడో తెలుసా నీవు గెలవడానికి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు హలెలుయా దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు నువ్వు గెలవడానికి ఇక్కడి నుంచి నువ్వు ఓడిపోవడానికి వాడు ప్రిపేర్ చేస్తాడు మనందరము సాంతా యొక్క సామర్థ్యాన్ని గుర్తెరిగి వాడిని శీఘ్రంగా మన పాదాల కింద చెదగదొక్కుదుము గాక కొన్ని ఆమెలు రాలేదు ఎందుకో తెలుసా అంత పెద్దోడిని మనం తొగ్గలమా చాలా పెద్దోడి కింద ఉన్నాడు గారు చెప్పడాన్ని బట్టి చూస్తే ఇది మామూలుడికింద కనపట్టలేదు నిజంగా నువ్వు తొక్కలేవు నీలో ఉన్నవాడు వాడికంటే వాళ్ళు ఉన్నవాడికన్నా బలవంతుడు హలో ఈ లోకంలో వాడు తిరుగుతున్నాడు ఈ లోకంలో ఉన్న వాడికన్నా నీలో ఉన్నవాడు బలవంతుడు అటు మనం అందుకనే శాతాన్ని శీఘ్రంగా తొక్కిస్తాను తొక్కిస్తాను అన్నాడు తొక్కుతారు అనలేదు ఆయన జాగ్రత్తగా మనల్ని ఎత్తుకుని టక్క 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 తొక్కించి పచ్చడి చేస్తారు ఆ దినం మనం కాక ప్రతిరోజు హెల్లుయా ప్రతిరోజు చూడాలి అటు సినిమా చూడమని పక్క నుంచి ఈ వీడియో చూడపోతే నీ జీవితం ఎందుకు అన పక్కన వాడు అలా చూస్తుంటాడు అనమాట ఏ పక్కకి వెళ్ళి అని తోసేయలేక ఇలాక చిరొక్కడమే ఈలోపు సీరియల్ పాట వినపడుతుంది చూడండి పాము ఇల్లా ఊదుతుంటే నాదం పాము అల్లల్లా వెళ్ళిపోయినట్టు ఆ సీరియల్ పాట రాగానే ఆడోళ్ళు ఎక్కడ వంటలు అక్కడ వదిలేసి ఎక్కడ పనులు అక్కడ వదిలేసి అల్లా పాక్కుంటే టీవీ దగ్గర పోతారు ఆ స్వరం వినపడగానే ఏ వెళ్ళే అని పక్కదు అప్పుడు తొక్కునట్టు మన జీవితంలో ప్రతి స్టెప్ వాడిని మన పాదాల కింద చితకదొక్కుదుముగాక ఆమెన్ ప్రభు మనకట్టి విజయాన్ని కలిగించనుగాక ఆమెన్ అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాను